రెగ్యులేటరీ కమిటీ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కడప జిల్లా బద్వెల్ ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపక సంఘం నాయకులు గంటా వెంకట యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ బద్వెల్ పట్టణంలోని విద్యా సంస్థలేవి ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదన్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తూ లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ టీచర్లకు ఇచ్చే జీతభత్యాలు కానీ తర్వాత పిఎఫ్ఈఎస్ఐ కానీ తర్వాత అవన్నీ కూడా నోటీస్ బోర్డులో ఉంచి వాటిని నోటీస్ బోర్డులో ఉంచాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖ విద్యా సంస్థల మీద ఉంది. కానీ ఏ విద్యా సంస్థ పాటించడం లేదు. దీని మీద మేము ఎన్నోసార్లు విద్యాశాఖ అధికారులకు విన్నవించాం. కానీ ఏ విద్యాశాఖ అధికారి మాట లెక్క చేయడం లేదు. ఇప్పటికైనా దయచేసి విద్యాశాఖ అధికారులకు తెలియజేయడం ఏమంటే, గత 30 సంవత్సరాల నుండి ఏ విద్యాకు చట్టం కూడా అమలు కావడం లేదు. ఇప్పటికైనా చొరవ తీసుకొని విద్యాకు చట్టాలను అమలు అయ్యేలా చూసి ప్రైవేట్ టీచర్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎప్పుడైతే ఈ ఫీ రెగ్యులరిటీ కమిటీ నిబంధనలు పాటించలేదో టీచర్ల యొక్క టీచర్లు వాళ్ళ హక్కులను భంగం కలుగుతూ ఉంది. ఎందుకంటే తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ప్రైవేట్ టీచర్లకు జీతాలు ఇచ్చేది ఒకటి, వాళ్లకు పొందుపరిచేది ఒకటి. ఇట్లా యాజమాన్యం మోసం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫీ రెగ్యులరిటీ కమిటీ నిబంధనలు పాటించాలని ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా.